ఎవడరా ఎవడరా చంద్రబాబు నాయుడు అరే మన సొత్తు తింటూ మనం మన 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 ఫుడ్డు ముఖ్యమంత్రి మనం చేస్తే తినిరా వాళ్ళ కుటుంబానికి పెడుతున్నాడు అన్న మన కష్టాచితం చెమట రూపంలో రక్తాన్ని దారు పోసి మనం పంచి పెడుతున్నాం రా డబ్బులు అరే మన డబ్బులు ఇచ్చి మనం మనం కొట్టుకోవడం ఏంటరా చంద్రబాబు నాయుడు ఫోటో చూపించి నాకు భయపెడతారా ఆస్ట్రేలియాలో మీ అమ్మ అబ్బా సంపాదించి ఆస్ట్రేలియాకి పంపించే చదువులు నా అమ్మని నా అక్కలను తిడతారా రే చెత్త నా కొడకల్లారా పార్టీలు పేర్లు చెప్పి నన్ను భయపెడతారా నా బొచ్చు పెక్కుతారా మీరు మొన్నటికి మొన్న మోహన్ బాబు వాళ్ళ ఇంటికాడ మినిస్టర్ డ్రైవరు చెప్పే ముందే కొట్టేశారా బౌన్సర్స్ కుళ్ళబడిచేశారు అది వి సిక్స్ ఛానల్లో వచ్చింది చూసుకోండి కావాలంటే అరే ప్రతి హీరో ఎలా చేస్తున్నాడు తెలుసా పెద్ద రౌడీలా ప్రవర్తిస్తున్నాడు మీకు తెలుసారా దూరప్ప కొండలు ఎప్పుడు నున్నగా రా చూడడానికి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది దాని దగ్గరికి వస్తేనే రా గతుకులు ఉంటాయి హీరోయిన్ చూసి ముద్దు పెట్టుకోవాల్సి వస్తుంది దగ్గరికి వెళ్ళి పళ్ళు గబ్బు కొడుతుందరా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడు హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు పళ్ళు స్మెల్ వస్తుంది రేపు పెచ్చనాయాలరా పెచ్చగుంటారా ప్రతిదీ కూడా మీరు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తారు కదరా నా హీరో నా హీరో నా జూనియర్ ఏంటే రే ఏందిరా నీ ఇంటికి ఏమన్నా రూపాయి ఇచ్చాడరా నీ అమ్మ అబ్బకేమన్నా బట్టలు కొనిచ్చాడరా రే ఈరోజు నేను సాయి మోహన్ గారి ఇంటికి వెళ్తే ముందు భోజనానికి తీసుకెళ్ళాడు రా నన్ను సురభి నాటుక వాళ్ళతో వాళ్ళతో పలకరించి అక్కడి నుంచి నేను సాయి మోహన్ గారి ఇంటికెళ్తే ముందు అమ్మ పాదాలు మొక్కాను తెలుసారా ఎందుకో తెలుసా పట్టిడన్నం తిన్న విశ్వాసం దేవుడి చిన్న నా తమ్ముడు సాయిమోహన్ వాళ్ళ తల్లి నా తల్లి అని నేను ఆ తల్లి కాలు మొక్కాను రా నేను రే మానవత్వంతో నడవండిరా బ్రతకండిరా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం రా వాడు ఏం చేశాడు రా మన డబ్బులు వాడు జలసాగా బంగ్లాలో ఉన్నాడు రా ఇప్పుడు రా జూనియర్ ఎన్టీఆర్ని ఫ్యాన్స్ ఇళ్ళలకంతా పలకరియమండ్రా డబ్బు ఇచ్చి పడేయడం కాదురా కుక్కకి బిస్కెట్ వేసినట్టు డెబ్బై ఐదు లక్షలు పడేసేసి ఇంట్లో చేరుకొని ఆడుకుంటూ పాడుకుంటూ రమ్మను కార్మికులు ఇంటింటికి రమ్మన్రా పంచమనరా ఎప్పుడు వైరస్ వస్తుందో తెలీదు అది భయం అది హీరో అదిరా హీరో లక్షణాలు రంగు పూసుకొని నటించి డ్యాన్స్ వేసి ఫైట్ చేస్తే కాదురా రంగు తీసిన తర్వాత వాడు బొంగు బండారాలు మొత్తం బయటపడుతుంది రమ్మను అని బాలకృష్ణ అని రమ్మను చిరంజీవిని ఎవడైనా సరే ఎవడిని నేను వదలను కోటి రూపాయలు ఇస్తాడు రా చిరంజీవి కోటి రూపాయలు హరి అబ్బా కోటి రూపాయలు ఇన్ని సంవత్సరాలు ప్రజలు నీకు ఆడతలు బట్టి మెగాస్టార్ చేసిన దానికి నువ్వు ఇచ్చింది ఏంటంటే యాభై లక్షలు తెలంగాణ స్టేట్కి యాభై లక్షలు ఆంధ్ర స్టేట్కి ఇంకా నార్త్కి ఇలా ప్రభాస్ ఇచ్చినట్టు ఎందుకంటే నీకు పని లేదు నువ్వు ఇక నువ్వు అట్టాక ప్రైమ్ మినిస్టర్ అవ్వలేవు అని నీకు తెలుసు బొంగులో నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేవు సీఎం కూడా అవ్వలేవు ఇక ఏం చేయాలి యాభై యాభై ఇవ్వాలి అంతేగా ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ నన్ను ఎక్కాలి వద్దురా రే నేను చిరంజీవి వీర అభిమానురా కాదు నేను చెప్పేది వినరా రే చెప్పగలరా కొందరికి చెప్తున్నాను నేను అందరికీ చెప్పట్లే కొందరు నాకు ఫోన్ చేసి నీ అబ్బా నీ వేయాలంటే మొత్తం రివర్స్ మీకే చిరంజీవి రే ఇన్ని బా మెగాస్టారు ఈయన ఇంత సినిమాలు చేశాడు ఆయనకి పెద్ద కుర్చీ ఒకటేసారు ఎన్టీ రామారావు తర్వాత ఏం బొచ్చు పీకావని సెంట్రల్ మినిస్టర్ అయ్యావు బొచ్చు మొత్తం పీక్కున్నావు ఇంట్లో వేసుకున్నావు కాంగ్రెస్లో కలిసిపోయావు మొత్తం వేసుకున్నావు ఇప్పుడు కాంగ్రెస్లా బొంగు భోచానం లేదు మళ్ళా చేరి ఇది వెనకుంటే మదర్ తెరీసా ముందుంటే రక్తదానం ఇంకా కళ్ళదానం చేయట్లే ఏమి దానాలు ఇవి ఏం దానం చేశావు నువ్వు కోటి రూపాయలు ఇచ్చావు కోటి రూపాయలు ఎవడు ఇవ్వచ్చు ఎవడు ఎవడు చేతిలో పెట్టాలి నువ్వు అనుకుంటే ఇరవై కోట్లు ఇవ్వచ్చు సైరాకి పెట్టావుగా మొత్తం ఇది నీ పిల్లం పిల్లలు నీ కొడుకులు నీ మనవళ్ళు మనవరాలు కూతుర్లు కలంతానం మొత్తం బతకాలి కానీ నీ చుట్టూ ఉన్నవాడు మాత్రం ఏవుడు ఎంప చెట్టే మహావృక్షం ఎడారిలో ఉన్న వాళ్ళకి కానీ మర్రి చెట్టు కింద ఏ మొక్క అమలవదు అది మీ తత్వం ఇదే మెగాస్టార్ కోటి రూపాయల సిగ్గు పోస్తుంది చెప్పుకోవడానికి వినడానికి నాకే సీసం పోసుకోవాలనిపిస్తుంది కోటి రూపాయల నువ్వు అనుకుంటే ఎంత చేయొచ్చు ప్రజలు డబ్బులే కదా ప్రజలు దగ్గర సంపాదించుకుని మెగాస్టార్ అనే అయ్యావు కదా నువ్వుగాక నీ కొడుకు నీ కొడుకు ఎన్ని ఆస్తులు ఒక గాని ఒక కొడుకు ఏం బీకుతారాయా ఏం చేస్తారాయా మీరు ముందు ఎంత చేయాలి ఏంటి అది ముందు లెక్కేసుకొని రండి నువ్వేం బీకేవరా రాకేష్ నువ్వేం పెట్టావరంట రే నా దగ్గర డబ్బులుంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా రే నాకు ఎవరైనా డబ్బులు ఇస్తే బియ్యం కొనిండి అని అనాథలకు తీసుకెళ్ళి పెడుతున్నాను రా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా సమయం వచ్చింది కనుక చెప్తున్నా నేను రే ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ చూడరా రే అనాథల దగ్గరికి వెళ్తా ఉంటాను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి రా చిరంజీవి వెళ్ళాడు చిరంజీవితో ఒక ఫోటో తీసుకోవాలంటే డాన్సర్ ఏందో తెలుసారా మీకు సార్ మీతో ఒక ఫోటో తీసుకోండి బోక్ రక్తదానం చేసావు బ్లడ్ ఇచ్చా ఏయ్ బ్లడ్ తీసుకో ఫోటో తీసుకో తెలుసారా మీకు తెలీదు అరే నేను సినిమాని నేను ఉన్నది చెప్తున్నా నా బొచ్చు నన్ను చంపితే నా బొక్క ఎవరికి భయపడ్ను ఇలాంటివన్నీ కరోనా వైరస్ రేపు వచ్చిందనుకో నేను చచ్చిపోతాను చచ్చిపోయే లోపల అన్నీ చెప్పేవాళ్ళు కదరా